భిన్నత్వంలో ఏకత్వానికి వివిధ సంస్కృతులు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు భారతదేశం ప్రతీక అని అందులో ఆత్మీయత గౌరవం ప్రేమాభిమానాల సంగమమే అలై బలై కార్యక్రమమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ జల్ విహార్ లో నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఎన్నో నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయినా భారతదేశానికి ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే అన్న ఉపరాష్ట్రపతి అలై బలై కూడా అలాంటి ఒక కార్యక్రమమే అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్తో పాటు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కరోనా సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినట్టు యొక్క నియమ నిబంధనలు సూచనలు నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రకృతితో కలిసి జీవించండి, ప్రకృతిని ప్రేమించండి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్, నేచర్ కల్చర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ స్థానిక సాంప్రదాయాలను కాపాడుకుంటూ జాతీయ సమైక్యతను దేశభక్తిని పంపొందించుకోవాల్సిందిగా అందరినీ, ఎంత పెద్దవారమైనా ఎవరు అయినా నియమ నిబంధనలు పాటించాలా ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే పండుగలు వచ్చాయి, ఈ పండుగ సందర్భంగా సామూహికంగా కలుస్తూ ఉంటాం, ఈ సందర్భంగా కూడా కాస్త జాగ్రత్త వహించమని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. అలాగే బలే ఒక ఉద్దేశం కూడా ఏంటంటే విభిన్నమైనటువంటి ఒక సాంప్రదాయాలు, విభిన్నమైనటువంటి ఒక సంస్కృతి, విభిన్నమైనటువంటి ఒక భావజాలాలు, విభిన్నమైనటువంటి ఒక ఆలోచనలు ఏ ఉన్నా మనందరము కలిసి పనిచేయాలనేటువంటిది దీని యొక్క సందేశం. గిరిజనులైనా దళితులైనా లేక వెనుకబడిన వాళ్ళైనా పై వర్గాల వాళ్ళైనా అందరం కూడా సమరసంతో వెళ్తేనే మన అభివృద్ధి సాధ్యమవుతుంది. సామరస్యత చాలా అవసరం. ఒకవైపు మత సామరస్యం ఉండాలి, రెండో వైపున సామాజిక సమరస్యత ఉండాలి. అందుకనే ఈ ఉత్సవం అలై బలై అందరూ కూడా ఆలింగనం చేసుకునే ఉత్సవం. అయితే కోవిడ్ వచ్చింది కాబట్టి ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఆలింగనం చేసుకోకుండా ఒకరికొకరు ప్రేమతో ఆత్మీయతో నమస్కారం తెలియజేసుకుని అలై బలై కార్యక్రమాన్ని జమి వృక్షాన్ని పూజించి ఆయుధాలను పూజించి శక్తిని ఆరాధించే ఈ యొక్క దసరా పండుగ ఇది తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది.